morning to all of you. Okay, today I am going to show the how to do the hand washing. Okay, hand washing technically we will discuss చేసుకుందాము. So why we have to do the hand washing means especially to prevent the ఇన్ఫెక్షన్ వీ హ్యావ్ టు డూ ద హ్యాండ్ వాషింగ్ బిఫోర్ డూయింగ్ ఎనీ ప్రొసీజర్ ఇన్ ద హాస్పిటల్ సెటప్. ఓకే, హాస్పిటల్లో మనం ఏ ప్రొసీజర్ చేసినా కూడా కంపల్సరిగా మనం హ్యాండ్ వాషింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఓకే, దిస్ ఇస్ సో త్రూ ద హ్యాండ్ వాషింగ్ నియర్లీ అవుట్ ఆఫ్ ది 100% 95% వీ కెన్ మినిమైజ్, వీ కెన్ ప్రివెంట్ ద ఇన్ఫెక్షన్స్. ఓకే, సో దిస్ ఇస్ అ వేర్ ఇంట్రొడక్షన్ అబౌట్ ది హ్యాండ్ వాషింగ్ టెక్నిక్. ఓకే, హ్యాండ్ వాషింగ్ ఇస్ ఇన్ టెక్నిక్ వే వీ హ్యావ్ టు డూ ద హ్యాండ్ వాషింగ్. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ఆల్సో కాల్డ్ హ్యాస్ ఎ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్, నాట్ ఇట్ ఈస్ ఎ హ్యాండ్ వాషింగ్. ఓకే, టెక్నికల్లీ విత్ సిస్టమాటికల్లీ ఈజ్ అ ప్రయారిటీ వైజ్. ఓకే, వీ హ్యావ్ టు డూ దిస్ ప్రొసీజర్. దట్ ఈస్ అ రీజన్ వీ కెన్ ఆల్సో కాల్ హ్యాస్ ఎ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్. సో చాలా మందికి హ్యాండ్ వాషింగ్ అనేది మాత్రమే తెలుసు, కానీ ఒక టెక్నిక్గా ఒక ఏంటిది ఒక సిస్టమాటిక్ పద్ధతిలో చేస్తారు కాబట్టి దీన్ని హ్యాండ్ వాషింగ్ టెక్నిక్ కూడా అంటారు. ఓకేనా, సో ద మెయిన్లీ ద ఫస్ట్ వీ మూవింగ్ ఆన్ ద పర్పస్. సో ఫర్ వాట్ పర్పస్ వీ హ్యావ్ టు డూ ద హ్యాండ్ వాషింగ్ మీన్స్ ఎస్పెషలీ టు క్లీన్స్ ద హ్యాండ్స్. ఓకే, మనం హ్యాండ్స్ అనేది క్లీన్స్ చేసుకోవాలి. అది టు క్లీన్స్ ద ఆర్ క్లీన్స్ ద హ్యాండ్స్ టు మినిమైజ్ ద క్రాస్ ఇన్ఫెక్షన్. ఓకే, క్రాస్ ఇన్ఫెక్షన్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఇన్ఫెక్షన్ మే స్ప్రెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అదర్ పర్సన్. సో దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టు కట్ షార్ట్, వీ హ్యావ్ టు ప్రివెంట్ దిస్ ద క్రాస్ ఇన్ఫెక్షన్. ఓకే, టు క్లీన్స్ ద హ్యాండ్స్ to minimize the transmission to the each patient and the environment and the self. Okay, patient nunchi manaku vache infections gaani, mana nunchi patient ku vache infections gaani, environment lo like hospital lo unna infections manam handle chesetappudu, ina procedure chesetappudu, edaina medications ichetappudu, so unexpectedly manaku vache avakasham untundi kabatti. Okay, kabatti ee cross infection anedi not only from the patient, ఫ్రమ్ అవర్ టు పేషెంట్స్ ఆల్సో, అండ్ వన్ మోర్ ఈజ్ ఫ్రమ్ హాస్పిటల్ సరౌండింగ్స్ లైక్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ని కూడా మనము తగ్గించడానికి వీ హావ్ టు డూ ద హ్యాండ్ వాష్. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ది పర్పస్ ఆఫ్ ది హ్యాండ్ వాషింగ్, టు క్లెన్స్ ద హ్యాండ్స్ టు మినిమైజ్ ద క్రాస్ ఇన్ఫెక్షన్ టు ఈచ్ పేషెంట్ అండ్ సెల్ఫ్ అండ్ ఎన్విరాన్మెంట్. సో దిస్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది మెయిన్ ఉద్దేశం అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వీఆర్ మూవింగ్ ఆన్ టు ద రిక్వైర్మెంట్స్. ఓకే, రిక్వైర్మెంట్స్ ఆర్టికల్స్ అండ్ ఇంకేమనుకున్నాం ఎక్విప్మెంట్స్. ఓకే, ఎక్విప్మెంట్స్ అన్న ఆర్టికల్స్ అన్న రిక్వైర్మెంట్స్ అన్న సేమ్ థింగ్, కానీ ఒక్కొక్కరు ఒక విధంగా దీన్ని డిస్క్రైబ్ చేశారు. బట్ ఓకే, వీ కెన్ అకార్డింగ్ టు యువర్ కన్వీనియంట్ యూ కెన్ యూస్. ఇఫ్ యూ వాంట్ యూస్ యూ కెన్ యూస్ ఆర్టికల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ అండ్ రిక్వైర్మెంట్స్. ఓకే, సో ఫస్ట్ వాట్ వీ నీడ్ ఇఫ్ వాంట్ డూ ద హ్యాండ్ వాషింగ్ టెక్నిక్, ఫస్ట్ వీ వాంట్ లైక్ సింక్ విత్ ట్యాప్. ఓకే, కాబట్టి వై వీ హ్యావ్ టు యూజ్ అ సింక్ విత్ ట్యాప్ మీన్స్ so always we have to use the running water. okay, mana flow unna water lone infection adhi unda chances ante undalu kabatti. so manam endu chestunnam, mana yokka infection adhi mana nunchi patients gaani patients manaku raakunda undadaniki ee hand washing ane chestam kabatti compulsory we have to use the like a running water. so where we will get the running water through taps. that is the reason before doing the hand washing compulsory we have to see the whether the sink is there or not. not only sink, we have to see the tap. so here the sink is there, sink with equipped tap will be there. for always you have to keep it in mind, always we have to before doing the hand washing we have to check it whether the sink is there. if the sink is there means we have to check the tap is there or not. okay, so always we have to use the running water, don't use the store water. so you got it. so this is the first point. first requirement is a like a sink with equipped tap. next coming to the tray. so always we have to carry the tray. the tray containing nothing but manaku tray lo anni. so what is the purpose of the tray? the tray is nothing but it's a mainly why we have to carry tray means to assemble all the equipments in a convenient way, in according way. అంటే ట్రేలో మనకు కావాల్సిన పరికరాలు కానీ కావాల్సిన వస్తువులు కానీ ఏదైనా కానీ ఒక సిస్టమాటిక్ పద్ధతిలో ఒక మంచి అరేంజ్మెంట్ చేసుకోవడానికి ట్రే అనేది క్యారీ చేస్తాం. ఓకే, ట్రే లేకపోతే ఏమవుతుంది, మనకు అన్ని ఇలా పట్టుకుని వెళ్తూ ఉంటే కింద పడిపోవచ్చు, తర్వాత మరికొన్ని ఇన్ఫెక్షన్ దాన్ని కట్టవచ్చు, ఇలాన్నీ డిస్టర్బెన్స్గా ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది. కాబట్టి ఆల్వేస్ ఓకే వీ హ్యావ్ టు క్యారీ ద ట్రే ఇన్ ద హాస్పిటల్ సెటప్. విత్ ఇన్ కమ్యూనిటీ సెటప్ వీ హ్యావ్ టు క్యారీ ద లైక్ వీ హ్యావ్ టు ప్లేస్ ద లాంగ్ న్యూస్ పేపర్. we should not carry the over the like in like community setup, but in all the hospitals we have to, if we want to do the any procedure we should carry the tray. a tray containing first okay so yeah, sorry here I am not using soap with soap dish, this is not available. okay, kabatti ikkada nen soap and soap dish use cheyaledu endukante idu naa daggara available ga ledhu. so sorry for that. so danikante meeku idea kosam మీకు డిసింఫెక్టర్ సొల్యూషన్. ఓకే, మనము సోప్ విత్ సోప్ డిష్, సో సోప్ అయినా యూస్ చేయొచ్చు, లేదా డెటాల్ శావ్లన్ అలాంటి ఏదైనా కూడా, సారీ డెటాల్ శావ్లన్ కాదు, మనకు రిన్స్ అంటే నూరుకు వచ్చేవి, మన హ్యాండ్స్ క్లీన్ అవి ఏదైనా కూడా డిటర్జెంట్స్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఐఎమ్ యూజింగ్ దిస్ లైక్ హ్యాండ్ వాషింగ్. ఓకే, ఏమంటాం దీన్ని
స్క్రబ్ శానిటైజర్ యూస్ చేస్తున్నాను. జస్ట్ ఐడియా కోసం మాత్రమే మీరు ఇలా పెట్టారు కదా అని డోంట్ కామెంట్. ఓకే, ముందుగానే చెప్తున్నాను, సోప్ విత్ మనకు ట్రేలో కావాల్సింది ఫస్ట్ టైం సోప్. సోప్తో పాటు మనం క్యారీ చేయాలంటే సోప్ డిష్ ఉండాలి. ఓకే, సోప్ విత్ సోప్ డిష్ ఇన్స్టెడ్ ఆఫ్ వీ కెన్ యూజ్ ద ఎనీ డిసిన్ఫెక్టెడ్ సొల్యూషన్స్ ఆర్ ఎనీ డెటర్ లైక్ మీకు డిటర్జెంట్స్ లేకపోయినా ఇలాంటివి కూడా యూస్ చేయొచ్చు. ఎందుకంటే టు మినిమైజ్ ద క్రాస్ ఇన్ఫెక్షన్ దోస్, దీని ద్వారా కూడా వీ కెన్ మినిమైజ్ ద ఇన్ఫెక్షన్. సో నవ డేస్ లైక్ ఫ్రమ్ స్టార్టింగ్ కరోనా టైం నుండి ఇప్పటి వరకు కూడా ఎవ్రీబడి యూజింగ్, ఎవ్రీబడి విల్ గాట్ ది ఐడియా అబౌట్ దిస్ వన్. ఓకేనా, సోప్ విత్ సోప్ డిష్ ఆర్ శానిటైజర్ ఆర్ అదర్వైజ్ డిసిన్ఫెక్ట్ ఎనీ సొల్యూషన్ వీ కెన్ యూస్. ఓకే, దట్ ఈస్ సెకండ్. నెక్స్ట్ వన్ ఈజ్ ద నెయిల్ బ్రష్. నెయిల్ బ్రష్ కానీ హ్యాండ్ బ్రష్ కానీ వీ కెన్ యూస్. ఓకేనా, ఎందుకంటే డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నట్టయితే మనము నెయిల్ బ్రష్ మనం క్లీన్ చేసుకోవాలి. వీ కెన్ క్లీన్స్ ద అవర్ ఓకే నెయిల్స్. ఓకే, నెయిల్ కటర్. ఓకే, హియర్ సపరేట్గా ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూస్ దిస్ ఈస్ అ నెయిల్ ఫైల్. సో వీ కెన్ కాల్ నెయిల్ ఫైల్ మీన్స్ దిస్ వన్ నెయిల్ ఫైల్. ఇఫ్ ఎనీ డస్ట్ పార్టికల్స్ విల్ బీ దేర్ అండర్ యువర్ దిస్ నెయిల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ నెయిల్ ఫైల్ యూ కెన్ రిమూవ్ ఎవ్రీథింగ్ అండర్ ది నెయిల్స్. ఓకే, నెయిల్ ఫైల్, నెయిల్ కటర్, నెయిల్ బ్రష్ అండ్ హ్యాండ్ బ్రష్. ఓకే, అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడా అండ్ కిడ్నీ టైప్ విత్ పేపర్ బ్యాగ్. సో సపరేట్ ఐ విల్ డూ, ఐ విల్ షో ద ప్రొసీజర్ హౌ టు డూ ది పేపర్ బ్యాగ్. ఓకే, సో ఆల్వేస్ నర్సెస్ ఆల్వేస్ యూ షుడ్ డోంట్ క్యారీ అలాంగ్ విత్ పేపర్ సారీ డోంట్ క్యారీ వితౌట్ పేపర్ బ్యాగ్. ఓకే, కంపల్సరీ కిడ్నీ ట్రై అండ్ ఎలాంగ్ విత్ కిడ్నీ ట్రై వీ హౌ టు యూస్ ద పేపర్ బ్యాగ్. సపరేట్ ఐ విల్ షో ద పేపర్ బ్యాగ్ ప్రొసీజర్ ఆల్సో హౌ టు డూ. ఓకే, సియర్ కిడ్నీ ట్రై విత్ పేపర్ బ్యాగ్. ఓకే, అండ్ హ్యాండ్ టవల్. ఓకే, సో దిస్ ఈస్ ఆర్టికల్స్ వీ హ్యావ్ రిక్వైర్డ్ ఫర్ ది హ్యాండ్ వాషింగ్ టెక్నిక్. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ది సింక్ ఎక్విప్డ్ విత్ ట్యాప్ అండ్ ట్రే కంటైనింగ్ సోప్ విత్ సోప్ డిష్ అండ్ డిసిన్ఫెక్టెడ్ సొల్యూషన్ ఆర్ శానిటైజర్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ కిడ్నీ ట్రై విత్ పేపర్ బ్యాగ్. నెక్స్ట్ నెయిల్ కటర్ ఆర్ నెయిల్ ఫైల్ అండ్ వర్ నెయిల్ బ్రష్ అండ్ హ్యాండ్ బ్రష్ అండ్ హ్యాండ్ టవల్ అండ్ వన్ మోర్ సారీ దిస్ ఈస్ అ పేపర్ స్క్రీన్. దిస్ ఇస్ ఐ ఆల్సో షో దిస్ ప్రొసీజర్. ఓకే, సో దిస్ ఈస్ అయితే బిఫోర్ డూయింగ్ వీ కెన్ సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ప్రొసీజర్ హౌ వీ కెన్ టచ్ ద ట్యాప్. ఆల్రెడీ యూఆర్ డూయింగ్ హ్యాండ్ వాషింగ్ అగైన్ యూఆర్ టచింగ్ దిస్ ట్యాప్ నో అగైన్ యూఆర్ గెటింగ్ ద ఇన్ఫెక్షన్. దట్ ఈస్ ద రీజన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ప్రొసీజర్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ పేపర్ స్ప్రే యూ కెన్ టర్న్ ఆఫ్ ది ట్యాప్. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఇస్ ద పేపర్ స్ప్రే. సో దిస్ ఇస్ ద ఎక్విప్మెంట్స్ వీ హ్యావ్ టు క్యారీ ఫర్ ది హ్యాండ్ వాషింగ్ ప్రొసీజర్. సో లెట్ బి మూవింగ్ ఓవర్ టు ద ప్రొసీజర్. ఓకే, క్లియర్నా? సో నవ్ ఐ ఫినిష్ ది లైక్ పర్పస్ అండ్ ఎక్విప్మెంట్స్ ఆర్ క్లియర్. నవ్ ఐ గో టు ప్రొసీజర్. సో ప్రొసీజర్ ఈస్ నథింగ్ బట్ సిస్టమాటికల్ వీ హ్యావ్ టు డూ దిస్ ప్రొసీజర్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ యూ హ్యావ్ టు రిమూవ్ లైక్ ఏ వాచ్ విల్ బీ దేర్, రింగ్ విల్ బీ దేర్ అండ్ బ్యాంగిల్స్ ఆల్సో విల్ బీ దేర్. సో వీఆర్ డూయింగ్ లైక్ హ్యాండ్ వాషింగ్. సో దట్ ఈస్ ద రీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ ఐ రిమూవ్ ఎవ్రీథింగ్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు డూ సో ఇఫ్ యూ హ్యావ్ దిస్ వన్ remove the wash or anything if you want here will be there, no, you have to remove everything. Okay, and after removing this watch, bangles are ring, and what to do next, we have to if your nails are will be there, no. Okay, if the nails are there, you can like this all paper bag will be there, no, and paper bag with the help of this one if you want cut your nails with the help of the like this. Just I'm showing this one. Okay, like this here only we have to pour it. ఓకే, దిస్ ఈస్ అండ్ హియర్ యూ కవర్ టిప్స్. ఓకే, ఫస్ట్ రిమూవ్ ఆల్ ద లైక్ వాట్ యూ ఆర్ వేరింగ్ వాచ్ రింగ్ బ్యాంగిల్స్ అండ్ ఆఫ్టర్ దట్ నెయిల్స్ విల్ బి దేర్ యూ హాట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద నెయిల్ కటర్ యూ హాట్ కట్ యువర్ నెయిల్స్. ఓకే, అండ్ అగైన్ యూ హాట్ స్టాండ్ వెల్ అవే ఫ్రమ్ ది సింక్. డోంట్ టచ్ ద సింక్. ఓకే, వీ హావ్ టు స్టాండ్ వెల్ లైక్ దిస్. యూ డోంట్ బెండ్ లైక్ దిస్, డోంట్ బెండ్ లైక్ దిస్, డోంట్ టచ్ ద సింక్ లైక్ దిస్. ఓకే, యూ హావ్ టు స్టాండ్ ప్రాపర్లీ, యూ హావ్ టు మెయింటైన్ ద పొజిషన్ when you are doing any procedure in the hospital setup or anywhere. Okay, you have to stand well away from the sink. Okay, and next one is we have to turn the tap na, and again we have to adjust its flow. If you want more water we can like this. You have to not only turn the tap and adjust its flow like this. Okay, you got it? And wet your hands first. You have to wet your hands first, fingers and palms, forearms and the elbow like this. See here. Okay, first palms, along with palms and you have to wet your fingers also. Completely you have to wet your hands like that. Okay, not specifically mentioned. Okay, just wet your hands like this and back of the hands, wrist and forearms up to elbow. Okay, wet your hands up to elbow like this thoroughly. Okay, and again next hand. See here like this.
If you want, you can like this, no problem. Okay, but actual procedure is like this. Just you have to wet your hands. Don't scrub. Okay, wet your hands like this. After finishing one hand, again you have to go for the next hand like this, up to elbow, from fingertips, palm, back of the hands, wrist, and again you have to go for the up to elbow like this. You have to do the procedure. It's clear, na? Okay. And again you have to turn off the. Here no need to use the paper squeeze. The end of only you have to use the paper squeeze. Okay. You have to turn off the this one, and again you have what you have to do. We have to use the apply the soap. So here I had told no starting. Sorry for that. Okay. Again I'm telling. If you want to actually we have to use the soap. Here soap is not available. That is the reason I am using this one. Okay. Here use the little bit amount of solution. You have to take it into your hand. Okay, and again go to sink area like this. Okay, first here like this. Okay, circular movements, you have to apply the soap thoroughly. Okay, got it? Okay, first you have to, if you want, again you have to take it, no problem. Okay, here like this. Apply the soap thoroughly. Okay, first palms, tips, back of the hands, wrist, up to elbow. Again, okay, like this. Okay, you got it? Okay, first we have to wet your hands and apply the soap. First one is the wet your hands. Second one is the apply the soap, and after that you have to scrub your hands. Okay, scrub. Okay, scrub your hands thoroughly, creating a friction. అంటే ఒత్తిడి ఇట్లా పెట్టాలి మనం గట్టిగా. అంటేనే ఏదైనా ఉన్నట్టయితే ఇఫ్ ఎనీ డస్ట్ పార్టికల్స్ ఆర్ ఎనీ ఇన్ఫెక్షన్ విల్ బి దెన్ ఇఫ్ యూ ఆర్ థరోలీ ఇఫ్ యూ డూ మీన్స్ వీ కెన్ రిమూవ్ దట్ పార్ట్ ఆర్ ఎనీ ఇన్ఫెక్షన్. ఓకే, కాబట్టి యూ హావ్ టు స్క్రబ్ యువర్ హ్యాండ్స్ థరోలీ, క్రియేటింగ్ ఫ్రిక్షన్ బై ఇంటర్లాసింగ్ ద ఓకే ఫింగర్స్ బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్స్ లైక్ దిస్. ఫస్ట్ లైక్ దిస్, ఓకే లైక్ దిస్, ఓకే. And next one like this, interlacing the fingers, back of the hands, and the fourth. Okay, this scrubbing of your hands, you have to continue for at least 15 to 20 seconds. 15 to 20 seconds, okay, like this. Okay, same thing. Okay, you got it, no? Okay, next coming to, first wet the your hands, apply the soap, and next one is scrubbing. After that, you have to go for this rinse. Again, you have to turn on the tap. I have to go like this. See. Okay, with the help of this one, you can clean it. Okay? You have to keep it in mind. First, we have to rinse your hands thoroughly with the help of the other hand like this. Okay? First, palms, fingertips, wrist and elbow. Okay, you can like this. Okay, so here recognition. Okay, with the help of this paper sphere, you have to. I finish it. Where we have to pour in this one? Where we have to keep? We have to pour it into the paper bag. Like, I'm not touching, just I'm keeping here. Okay, so after finishing your like this, you have to raise your hands above chest level. ఓకే, దిస్ అబోవ్ చెస్ట్ లెవెల్ లీస్ట్ కంటామినేషన్ ఏరియా. ఇక్కడ ఇన్ఫెక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే మనం నడుచుకుంటూ వెళ్ళినా ఎక్కువగా ఇన్ఫెక్షన్ కింది వరకే ఉంటాయి. కాబట్టి ఇది ఎక్కువగా మోస్ట్ కంటామినేటెడ్ ఏరియా. బిలో ద వేస్ట్ లెవెల్ వీ కెన్ కన్సిడర్ హ్యాస్ ఏ మోస్ట్ కంటామినేటెడ్ లైక్ బిలో అబోవ్ లీస్ట్ కంటామినేషన్. దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఆఫ్టర్ ఫినిషింగ్ యువర్ హ్యాండ్ వాషింగ్. యూ హ్యావ్ టు రేజ్ యువర్ హ్యాండ్స్ అబోవ్ చెస్ట్ లెవెల్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ టవల్. ఓకే, senior like this we have, don't touch completely. So if this is not good, okay, senior like this. This idea purpose I'm using this one. Okay, first you have to, okay, wipe it your palms first, shiriya palm. Next go for the fingers. Next wrist like this, circular movements. Okay, once again I'm showing, first palm, okay, next fingers, next wrist, up to elbow. Finish na? Next you can go for the last other part of the towel. Same. Okay, got it?
ఇఫ్ ఎనీథింగ్ ఇస్ ఇట్ బట్ సిస్టమాటికల్ యూ హ్యావ్ టు డూ డోంట్ డూ ద లైక్ హాఫ్ అ జర్లీ ఓకే డోంట్ గెట్ ఎనీ కన్ఫ్యూజన్స్ ఓకే మనం అంటే సిస్టమాటిక్గానే చేయాలి ఇలా మనం ఇంట్లో చేసినట్టు చేయకూడదు ఓకే ఇట్లా అన్నాం కాబట్టి ఇట్లా అనుకోవడం అలా డోంట్ డూ లైక్ దిస్ సిస్టమాటికలీ నీట్లీ యూ హ్యావ్ టు డూ ఆల్వేస్ యూ హ్యావ్ టు డూ ద క్లియర్ మూమెంట్స్ ఓకే అండ్ యూ కెన్ హెల్ప్ ఆఫ్టర్ దట్ యూ కెన్ డైట్ ఓకేనా ఇక్కడ లేదు ప్రొసీజర్ ఓకేనా సపరేట్గా మనం పెట్టుకోవచ్చు దీన్ని ఓకే సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్ ఆఫ్ ది హ్యాండ్ వాషింగ్ టెక్నిక్ ఓకే.